ఇప్పుడు చెప్పండి, మళ్ళీ మీ పర్సనల్ విషయాలు వద్దాం. ఎంతమంది మీ కుటుంబ సభ్యులు, మీ యాక్టివిటీస్ ఏంటి? మా మదర్ టీచరు లూషమ్మ అని, మా ఫాదర్ ఆనందరావు అని రెవెన్యూ ఎంప్లాయ్ ఉండేది. ఇద్దరు ఎంప్లాయీస్గా ఒక డిసిప్లిన్ సిస్టమేటిక్ వాతావరణంలో పెరిగినాం. ఇంతకుముందు చెప్పినట్లు గద్వాలలో చదువుకున్నాం, తాండపాడు నుంచి గద్వాల, గద్వాల నుంచి మహబూబ్నగర్, మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరిగేది కొద్దీ యూనివర్సిటీ వరకు వచ్చినాం. నాకు ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లి కూడా ఉన్నారు. అక్క ఉండింది, చిన్నప్పుడు చనిపోయింది. నేను మధ్యలో ఒక అన్న, ఒక తమ్ముడు, మధ్యలో ఒక చెల్లి కూడా ఉంది. అందరం కూడా ఎవ్రీబడి ఈజ్ మ్యారీడ్, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. మై ఫాదర్ వాజ్ ఆల్సో ఎక్స్పైర్డ్. నేను ఎమ్మెల్యే కాకముందే ఎక్స్పైర్డ్ అయినారు. మా మదర్ రిటైర్డ్ టీచర్. సో నాకు కూడా అబ్బాయి, అమ్మాయి. మా అబ్బాయి నౌ ఈజ్ కంప్లీటెడ్ ఇంజనీరింగ్ అండ్ ఈ వాజ్ వర్కింగ్ విత్ అమెజాన్ అండ్ రిజైన్ ఫర్ ఎంఎస్. ఎంఎస్ పోతా ఉన్నాడు యుఎస్కు. అమ్మాయి భాస్కర్లో మెడిసిన్ చేస్తూ ఉంది, సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. సో ఐఎమ్ హ్యాపీ. మై మదర్, మై మిస్సెస్ ఈజ్ ఆల్సో గవర్నమెంట్ టీచర్, బట్ రైట్ నౌ షీఈ్ ఆన్ లీవ్. కానీ ఎనీహౌ షీఈ్ ఎంప్లాయ్. సో కూల్ కూల్, చిన్నగా పరిమితమైనటువంటి హ్యాపీ కుటుంబం. దేవుడు అవకాశం ఇచ్చిన, నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు. వీలైనంత వరకు అలంపూర్ నియోజకవర్గానికి కనపడుతూ ఉంటారు. ఏమైనా స్పోర్ట్స్ అలాంటివి కూడా ఉన్నాయి మీకు? స్పోర్ట్స్ కాదని, యా ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ జిమ్మింగ్. ఎవ్రీడే ఐ గో ఫర్ జిమ్మింగ్ అండి. అంటే లాంగ్ బ్యాక్ నుంచి కూడా నాకు అదొక ప్యాషన్, ఎవ్రీడే జిమ్ చేయడం అనేది. కనుక ఇంత ఏమంటారు, అన్డిసిప్లైన్డ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా పొలిటికల్ లైఫ్లో, అయినా కానీ ఎవ్రీడే ఇఫ్ ఐ గెట్ సమ్ టైమ్ డెఫినెట్లీ ఐ విల్ గో జిమ్ మార్నింగ్ టైంలో. సో రాజకీయాల్లో వచ్చినప్పుడు కొంత హెల్త్ దెబ్బతినే పరిస్థితి కొంతమందికి ఉంటుంది. ప్రజలకు సేవ చేయాలన్నప్పుడు మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి కదండి. ఒకరికి సేవ చేయగలగాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో కాపాడుకోవాలి. ఆయన ఇప్పటికీ అంత అడ్డగోలి కార్యక్రమాలు, అడ్డగోలి వ్యవహారాలు, ఇండిసిప్లైన్డ్ లైఫ్లో కొద్దిగా ఇబ్బంది అవుతుందని తెలుస్తుంది. కనుక కొద్దిగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎస్, కొద్దిగా మనం కూడా కొద్ది కాన్షియస్గా ఉండాలి. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఆరోగ్యకరమైనటువంటి సేవలు అందించగలుగుతాం జనానికి. కనుక మనమే ఆరోగ్యంగా లేనప్పుడు ఎక్కడ పబ్లిక్ సర్వీస్ చేస్తాం, ఎక్కడ పొలిటిక్స్లో కూడా ముందరికిపోతాం. కనుక వీ షుడ్ బి లిటిల్ కాన్షియస్ అబౌట్ అవర్ హెల్త్ ఆల్సో. ఫర్ మోర్ ఇంటర్వ్యూస్, ఫర్ మోర్ న్యూస్ అండ్ ఫర్ మోర్ పబ్లిక్ వాయిస్, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.